హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషన్ బిహేవియర్ లేదా మేనేజ్మెంట్ థియరీ అండ్ ఆర్గనైజేషన్ బిహేవియర్ అనే టాపిక్ డెప్త్గా ఇంకా క్లారిటీగా చూద్దాం. ఈ కాన్సెప్ట్ అనేది అందరికీ యూజ్ అవుతుంది. ఇలాంటి మరెన్నో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టండి. ఎందుకంటే నేను ఎప్పుడు కొత్త వీడియోస్ చేసినా మీరు ముందుగా చూసే అవకాశం అనేది ఉంటుంది. నేను ఈ టాపిక్ మీద యూట్యూబ్లో సెర్చ్ చేశాను. అయితే ఈ కాన్సెప్ట్ మీద డెప్త్గా అయితే కంటెంట్ అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే లేదని, ఇంకా మీరు ఇబ్బంది పడుతున్నారని ఈ వీడియో అనేది చేస్తున్నాను. కాబట్టి ఇలాంటివి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, యూజ్ అవుతాయి. ఈ వీడియో అనేది లెంతీగా ఉంటుందేమో, ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఎండింగ్ వరకు చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది. మీకు సింపుల్గా ఇంకా ఈజీగా అర్థమయ్యేలా వివరించడానికి అయితే ట్రై చేస్తాను, అన్నీ కవర్ చేస్తాను, కంగారు పడకండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మన సొసైటీ అదేనండి, సమాజంలో జీవించే ప్రతి వ్యక్తి బతకడానికి ఏదో ఒక పని చేస్తుంటాడు. అది వ్యాపార పరంగా కావచ్చు, రోజువారీ కూలీ పని, ఇంకా జాబ్ పరంగా ఏదైనా కావచ్చు. మనం రోడ్డు మీద తినే పానీపూరి, మంచూరియా లాంటి ఫాస్ట్ ఫుడ్ దగ్గర నుండి రెస్టారెంట్లో తినే ఫుడ్ వరకు అంతా బిజినెస్ కిందకే వస్తుంది. ఇక స్టూడెంట్స్ కాన్సెప్ట్లోకి వస్తే, డిగ్రీ కంప్లీట్ అయ్యాక లేదా బీటెక్ కంప్లీట్ అయ్యాక ఇంకొక 2 ఇయర్స్ ఎలా అయినా కష్టపడి ఏదో ఒక జాబ్ చేయాలి లేదా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి లైఫ్లో సక్సెస్ అవ్వాలి అని ప్రతి ఒక్కరి కాన్సెప్ట్ అయితే ఇదే అండి. మనం చేసే బిజినెస్ అయినా జాబ్ అయినా మంచి ప్లానింగ్ అనేది లేకపోతే కష్టం. ఇంకా ఎఫర్ట్స్, ఇంకా ఎస్టిమేషన్తో ఎలా వర్క్ చేయాలి, చేపించాలి అనేది మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ అంటే నిర్వహణ. మనకి స్కూల్స్ అండ్ కాలేజెస్లో వినే ఉంటాం కదా, మేనేజ్మెంట్, స్టాఫ్ మొత్తాన్ని మేనేజ్మెంట్ అని అంటారు కదా. మేనేజ్మెంట్ అంటే వర్క్ అనేది నీట్, క్లీన్ అండ్ డిసిప్లిన్గా పర్ఫెక్ట్ ప్లానింగ్తో చేయించే వాళ్ళని మేనేజర్ అంటారు. ఇక్కడ చాలా రకాల మేనేజర్లు అనే వాళ్ళు ఉన్నారు. ఏదైనా కంపెనీ ఉందంటే దాంట్లో ఒక గ్రూప్కి 10 మెంబర్స్ ఉంటారు. ఆ టీంలో టీమ్ లీడర్స్ ఉంటారు, మేనేజర్లు అనేవాళ్ళు కూడా ఉంటారు. డిఫరెంట్ కాన్సెప్ట్లు అయితే ఉంటాయి. ఏ కంపెనీ లేదా ఏ ఆర్గనైజేషన్ అంటే ఏ సంస్థను తీసుకున్నా లీడ్ చేసుకునే వాళ్ళు అంటే ఆ టీంని లీడ్ చేసేవాళ్ళు లీడర్ అంటారు కదా, ఆ కంపెనీని లీడ్ చేసేవాళ్ళు, ఆ కంపెనీలో మేనేజర్స్ అనేవాళ్ళు ఉంటారు. మేనేజర్ అనేవాడు తన కింద ఉన్న వర్కర్స్ లేదా ఎంప్లాయీస్ని వర్క్ ఎలా చేయించాలి, ఇంకా సర్టెన్ టైంలో ఇచ్చిన ప్రాజెక్ట్ అనేది ఎలా కంప్లీట్ చేయించాలి అనేది చూస్తాడు. మేనేజర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే, ఒక కంపెనీలో మేనేజర్ ఉన్నాడు అంటే తన పని ఏంటి అంటే తన కింద ఉన్న ఎంప్లాయీస్ని వాళ్ళకి ఇచ్చే ప్రాజెక్ట్ వర్క్ అనేది ఇన్ టైంలో ఎలా కంప్లీట్ చేయించాలి అని, ఇంకా ఆ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేయాలంటే ఆ వర్క్ మీద అవగాహన ఉన్న వారితో వర్క్ అనేది చేయిస్తాడు. ఇంకా అర్థం కాలేదా, ఒక మంచి ప్లానింగ్తో వర్క్ చేయించి ఇచ్చిన టైంలో సబ్మిట్ చేయాలి అన్న కాన్సెప్ట్లో మేనేజర్ ఉంటాడు. ఇంకా మేనేజర్ అనేవాడు వర్క్ అనేది డివైడ్ చేసి ఎంతమందితో చేయిస్తే వర్క్ అనేది ఈజీగా ఉంటుంది అన్న కాన్సెప్ట్లో రెస్పాన్సిబిలిటీతో ఉంటాడు. ఇక్కడ 3 రకాల మేనేజ్మెంట్లు అయితే ఉన్నాయి, అవి మనం ఈజీగా డిస్కస్ చేసుకుందాం. అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ లేదా టాప్ లెవెల్ మేనేజ్మెంట్ అంటారు. దీంట్లో మొత్తం వర్క్ అనేది బోర్డు డైరెక్టర్స్, ఇంకా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అనేవాళ్ళు కంపెనీ అనేది ఎలా అభివృద్ధి చెందాలి అంటే డెవలప్ అవ్వాలి అనే ప్లానింగ్తో బిజినెస్ అనేది ఎలా సక్సెస్ అవ్వాలి అనే దాని మీద ఉంటారు. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఇదంతా చూసుకోవడం కష్టం, బర్డెన్. కాబట్టి వీరు చేసే వర్క్ తగ్గించడానికి మిడిల్ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క మేనేజర్ని అపాయింట్ చేస్తారనమాట. ఇలా వర్క్ అనేది డివైడ్ చేస్తారు. ఇక్కడ మేనేజర్స్ అనే వాళ్ళు డిఫరెంట్ మైండ్ సెట్తో కొత్త క్రియేటివిటీ ఐడియాస్తో ఉంటారు. ఎలా డెవలప్ చేయాలి, ఎలా అభివృద్ధి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. దీంట్లో ట్రైనింగ్ చేయించి వర్క్ అనేది ఎలా చేయాలి అని, ఇంకా కొత్త ఎంప్లాయీస్ని హైర్ చేసుకునేది మిడిల్ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్కి వస్తుంది. ఇక లోవర్ లెవెల్ మేనేజ్మెంట్ అనేది ఎంప్లాయీస్ అనేవారికి వర్క్ గురించి గైడెన్స్ ఇచ్చి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఎలా మెయింటైన్ చేయాలి అనేది లోవర్ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ కిందకు వస్తుంది. ఇక్కడ మీకు సింపుల్గా చెప్పాలంటే టాప్ లెవెల్ అంటే ఆర్గనైజేషన్ని కంట్రోల్ చేస్తుంది. మిడిల్ లెవెల్ వచ్చేసి ఎగ్జిక్యూటింగ్ ఆర్గనైజేషన్ ప్లాన్స్లో, ఇంకా లోవర్ అండ్ టాప్ లెవెల్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఇక లోవర్ లెవెల్లో వచ్చేసి ఎంప్లాయర్స్కి ఇచ్చిన వర్క్ అనేది ఎలా చేయించాలి అని గైడెన్స్, ఇంకా ట్రైనింగ్ ఇచ్చేది అని దీని అర్థం. బిజినెస్లో ప్లానింగ్ అనేది చాలా ముఖ్యం. బిజినెస్ అనే కాదు, కన్స్ట్రక్షన్ పరంగా చూసిన ప్లానింగ్ అనేది చాలా ముఖ్యం. మన లైఫ్లో అయినా ప్లానింగ్ అనేది లేకపోతే కష్టం. రాజుల కాలంలో మనం చూస్తే, రాజుల కాలంలో కట్టించిన కోటలు, పిరమిడ్స్, తాజ్మహల్, చార్మినార్, ఇంకా ఎన్నో గోల్కొండ కోట ఇలాంటి మంచి ప్లానింగ్తో కట్టించారు. అలాగే లైఫ్లో అయినా బిజినెస్లో అయినా వర్క్లో అయినా ప్లానింగ్ అనేది చాలా ముఖ్యం. లైఫ్లో ప్లానింగ్ లేకపోతే సక్సెస్ అవ్వలేరు, అది నెక్స్ట్ విషయం.
ఎంటర్ప్రీనర్ అంటే వ్యాపారవేత్త అని అర్థం. కంపెనీ లేదా ఇండస్ట్రీలో ప్రొడక్ట్ అనేది సేల్ చేయాలి అంటే ఎలా కస్టమర్స్ని అట్రాక్ట్ చేయాలి అనేది ప్లానింగ్తో కాన్సెప్ట్తో ఉంటారు. ఏదైనా ఒక కంపెనీ ఉంది అంటే టీంలో మెంబర్స్ ఉంటారు కదా. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే F3లో లాస్ట్లో బొమ్మలు అమ్ముతారు చూసారా, ఆ కాన్సెప్ట్ని బట్టి అర్థం చేసుకోండి. వాళ్ళు ప్లానింగ్ చేసి మంచిగా డిసైడ్ అవుతారనమాట, డెసిషన్ తీసుకొని ఇంత కాన్సెప్ట్ ఉంటుంది. ఏదైనా ఒక కంపెనీ ఉందంటే టీంలో టీమ్ మెంబర్స్ కొత్త ఐడియాస్ అనేవి ఉంటాయి, కానీ ఆ ఐడియాని ఎలా క్లియర్గా పర్ఫెక్ట్గా చేస్తే సక్సెస్ అవుతాము అని ప్లానింగ్ వేస్తారు, మంచి డెసిషన్ అనేది తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తారు. మీకు ఎగ్జాంపుల్గా F3 మూవీలో హీరో బొమ్మల్ని పెట్టి ఇట్లా ఎడ్యుకేషన్ పరంగా జీవిస్తాడు చూసారా, చదువుకోవడానికి ఒక టాయ్స్ అనేది తయారు చేసి కాన్సెప్ట్ ఉంటుంది చూసారా, ఆ కాన్సెప్ట్ని బట్టి అర్థం చేసుకోండి. దీంట్లో ఎంప్లాయర్స్ వాళ్ళు టీమ్ లీడర్ ఇచ్చే వర్క్ అనేది సర్టెన్ టైంలో ఇవ్వగలనా లేదా అన్న కాన్సెప్ట్లో ఉండిపోతారు. అలాంటి వారిని మంచిగా మోటివేట్ చేస్తారు ఈ లీడర్లు. అంటే ఏదైనా పని నేను చెయ్యలేను అంటే ఇదిగో ఇలా వర్క్ ఈజీగా కంప్లీట్ చేస్తే శాలరీ అనేది ఇంక్రీజ్ చేస్తాము, వీకెండ్ మీరు మంచిగా సెలవులు తీసుకోండి, ఇంకా వాళ్ళని పొగుడుతూ మీకు వర్క్ అనేది కంప్లీట్ చేస్తే ఇంకా మీకు ప్రమోట్ చేస్తాను అన్న కాన్సెప్ట్లో మోటివేట్ చేస్తారు. అలా మోటివేట్ చేసినప్పుడు తన వంతు ప్రయత్నం చేస్తారు ఎంప్లాయ్ అనేవాడు. ఎంప్లాయ్ తన కంపెనీలో ఇచ్చిన వర్క్ అనేది సర్టెన్ టైంలో కంప్లీట్ చేస్తాడనమాట. లీడర్షిప్ అంటే ఒక గ్రూప్ లేదా టీమ్ మెంబర్స్ని ముందుకు ఎలా నడిపించాలి, ఎలా గైడెన్స్ ఇచ్చి వర్క్ అనేది చేయించాలి అనేది లీడర్షిప్లోకి వస్తుంది. లీడర్షిప్లో లీడర్కి ఉండాల్సిన క్వాలిటీస్ వచ్చేసి, లీడర్ అంటే అతని గురించి కన్నా అతని టీంలో ఉన్న వారి గురించి ఆలోచించాలి. లీడర్ అనేవాడు తన టీంలో ఎంప్లాయర్స్తో ఫ్రెండ్లీగా ఉండాలి. ఇంకా ఏ వర్క్ని తొందరగా చేస్తారు అనేది ఆలోచించాలి. ఎవరు ఎంత టైం తీసుకుని వర్క్ చేస్తారు అని ఆలోచించి ఆ వర్క్ వాళ్ళకి అప్పచెప్పాలి. దాన్ని మరింత మంచిగా ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తారనమాట. టీంతో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. ఎంప్లాయర్స్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి. ఎంప్లాయ్ అనేవాడు టీమ్ లీడర్ ఇచ్చిన వర్క్ మీద మాత్రమే డెవలప్ చేస్తాడు, కానీ టీమ్ లీడర్ టోటల్ అందరి పాయింట్ ఆఫ్ వ్యూలో కంపెనీ ఎలా ప్రాఫిట్ వస్తుంది, కంపెనీలో ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే అని ఆలోచిస్తారు, ఎవరెవరు ఎలా పనిచేస్తారు అని కూడా ఆలోచిస్తాడు. ఇక్కడ లీడర్షిప్కి ఇంకా మేనేజర్కి ఉన్న డిఫరెన్సెస్ చూద్దాం. లీడర్ తన గ్రూప్ మెంబర్స్ని ఇన్స్పైర్ చేస్తాడు, మోటివేట్ చేస్తాడు, కానీ ఒక మేనేజర్ అనేవాడు బిజినెస్లో వచ్చే లాస్ అండ్ ప్రాఫిట్ గురించి మాత్రమే ఆలోచిస్తారు, ఇంకా సబ్ఆర్డినేట్స్ని కంట్రోల్ చేస్తాడు. లీడర్ అనేవాడు ఎక్కడి నుంచో రాడు, మనలో నుండే వస్తాడు. కొత్త క్రియేటివిటీ ఐడియాస్ ఉంటే ఎవరైనా లీడర్ అవ్వచ్చు. ఇంకా నాలెడ్జ్ పరంగా బిజినెస్ అనేది లాస్లోకి పోనివ్వకుండా బయటపడేసేవాడుగా ఉంటాడనమాట లీడర్. ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు, ప్రాఫిట్లోకి తీసుకొని వస్తాడు. ప్రాఫిట్లోకి తీసుకొని వచ్చేది లీడర్షిప్లో ఉండే లీడర్కు ఉండే క్వాలిటీస్. కానీ మేనేజర్ అనేవాడు వర్క్ ఎలా చేయించాలి అని మాత్రమే చూస్తాడు. ఇక్కడ మేనేజర్ని అపాయింట్ చేస్తారు, కానీ ఒక లీడర్ అనేవాడిని అపాయింట్ చెయ్యరు. ఇక్కడ లీడర్ అనేవాడు మోటివేట్ చేస్తాడు, ఇన్స్పైర్ చేస్తాడు. లీడర్ అనేవాడు అందరి గురించి ఆలోచిస్తాడు అనమాట, ఇంకా ఇన్స్పైర్ చేస్తాడు. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ అనే టాపిక్లోకి వస్తే, కమ్యూనికేషన్ అంటే సంభాషించడం. వర్క్ అయినా బిజినెస్ అయినా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. కమ్యూనికేషన్ అంటే కస్టమర్తో మంచిగా మాట్లాడాలి, వాక్చాతుర్యత అనేది ఉండాలన్నమాట. మీరు వినే ఉంటారు కదా, వీడు మాటలు చెప్పి బతికేస్తున్నాడు అంటారు కదా, అలా ఎదుటి వ్యక్తిని తన మాటలతో ఐస్ చేసి పడేసేలా ఉండాలి, తెలివిగా మాట్లాడాలి. మనం ఒక అమ్మాయితో మాట్లాడాలంటేనే మనలో కొంతమంది సరిగ్గా మాట్లాడలేరు, కానీ పులిహోర రాజాలు ఉంటారు చూసారా, వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేయకండి. పులిహోర కలిపి మాట్లాడుతుంటారు చూసారా అమ్మాయిలు, వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు. అలానే బిజినెస్లో కూడా అంతే, వే ఆఫ్ టాకింగ్, మనం మాట్లాడే తీరు, మన డ్రెస్సింగ్ స్టైల్, ఇంకా ఎవరెవరితో ఎలా మాట్లాడాలి, ఎలా అట్రాక్ట్ చేయాలి, ఎలా అంటే ఎదుటి వారికి రెస్పెక్ట్ ఇచ్చి కొద్దిసేపు వారి గురించి మాట్లాడితే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు, మంచిగా మాట్లాడతారు. ఇక్కడ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైనా ప్రొడక్ట్ అమ్మాలి అన్న లేదా ఏదైనా ప్రజెంటేషన్ ఇవ్వాలి అంటే ఇంట్రోవర్ట్లా ఉంటే కష్టం, అందరినీ అట్రాక్ట్ చేసేలా మాట్లాడాలి. అంతేగాని ఇంట్రోవర్ట్లా ఏం మాట్లాడకుండా ఉంటే కష్టం, నా లోపల నేనే మాట్లాడుకుంటా అంటే కష్టం అది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మాటల మాంత్రికుడు అంటారు కదా త్రివిక్రమ్ని, అట్లా ఇన్స్పైర్ చేయాలి ప్రతి ఒక్కరిని. అంతేగాని ఇంట్రోవర్ట్లాగా నేను ఏం మాట్లాడను, నా ఒక్కడికే తెలుసు అన్న కాన్సెప్ట్లో ఉండిపోతే కష్టం. ఇంకా కస్టమర్స్ని అట్రాక్ట్ చేసేలా మాట్లాడాలి. అంతేగాని మనం ఎవరితో మాట్లాడకుండా ఉంటే ముందుకైతే వెళ్ళలేరు. బిజినెస్లో కొత్త ఐడియాస్ అనేవి వస్తే మంచి ప్రజెంటేషన్ అనేది బోర్డు మెంబర్స్కి ఇస్తే వాళ్ళు దాని క్రియేటివిటీతో ఆలోచించి డెవలప్ ఎలా చేయాలి, జనాలకి ఎలా పరిచయం చేయాలి అని ఆలోచిస్తారు. బిజినెస్లో బిజినెస్ అనేది ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వారికి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి లేకపోతే కష్టం. ఒక ప్రొడక్ట్ అమ్మాలి, నీట్ ప్రజెంటేషన్ ఇవ్వాలన్నా బిజినెస్లో ఇలాంటివి చాలా ప్రాముఖ్యం అన్నమాట. మేనేజ్మెంట్ అంటే టైం అనేది వేస్ట్ చేయకుండా
ఎలా ఉపయోగించాలి అనేది ఒక బిజినెస్ పర్సన్ ఆలోచిస్తారు. ఒక ఆర్గనైజేషన్ అంటే ఒక సంస్థ అనేది ఎలా డెవలప్ చేయాలి, వర్కర్స్ లేదా ఎంప్లాయీస్తో టైం వేస్ట్ చేయకుండా వర్క్ ఎలా కంప్లీట్ చేయించాలి, ఎలా ఇన్ టైంలో కంప్లీట్ చేయించాలి అని ఆలోచిస్తారు. వారు ఇచ్చిన ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయ్యాక వీళ్ళు నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ముందే ఆలోచిస్తుంటారు. ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ ప్రాజెక్ట్ చేయాలి అన్న కాన్సెప్ట్లో ఉంటారు. ఇంకా కంపెనీతో కొలాబరేషన్ ఉంటుంది, ఏ కంపెనీతో కొలాబరేట్ అవ్వాలి అని చూస్తుంది. లీడర్ అనేవాడు టీంని లీడ్ చేస్తాడు, మోటివేట్ చేస్తాడు. మేనేజర్ తన ఎంప్లాయీస్ని వర్క్ అనేది ఎలా చేయించాలి అని చూస్తాడు. ఆ మేనేజర్ ఎవరైనా ఎదురు తిరిగితే తన జాబ్ నుండి తీసేసే ఛాన్సెస్ అయితే ఆ మేనేజర్కి రైట్ అయితే ఉందన్నమాట, రైట్స్ అయితే ఉన్నాయి మేనేజర్ అనేవాడికి. ఎంప్లాయర్స్ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది ఏంటి అని కూడా గమనిస్తారు. ముందు డ్రెస్సింగ్ స్టైల్, వే ఆఫ్ టాకింగ్, ఇంకా నీట్ అండ్ డిసిప్లిన్ చూస్తారు. వాళ్ళ బిహేవియర్ని బట్టి మంచిగా వర్క్ అనేది ఉంటే ప్రమోట్ చేస్తారు. ఇన్ టైంలో సబ్మిట్ చేస్తే ఇంకా మంచి పొజిషన్ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు ఇంకో క్లారిటీ, బిజినెస్ స్టార్ట్ చేశారు అంటే ప్లానింగ్ అనేది లేకపోతే కష్టం, సక్సెస్ అవ్వలేరు. బిజినెస్లో మంచి ప్లానింగ్, నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకుంటే బాగుంటుంది, కస్టమర్స్ని ఎలా అట్రాక్ట్ చేయాలి అని ఆలోచించాలి. అంతేగాని ఏం చేయకుండా ఉంటే మాత్రం బిజినెస్లో సక్సెస్ అవ్వరు. ప్లానింగ్ అండ్ టైం మేనేజ్మెంట్ మాత్రం ముఖ్యం. బిజినెస్లో ఎంప్లాయీస్ అనేవాళ్ళు మంచి నాలెడ్జ్తో ఉన్న వాళ్ళు ఉంటే మంచిది. బిజినెస్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీకు MBA చదువుతున్న వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది. ఇంకా వాక్చాతుర్యత అనేది కూడా ఉండాలి. ఇదండి చివరిగా మేనేజ్మెంట్ థియరీ లేదా మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషన్ బిహేవియర్ కాన్సెప్ట్. ఇది అర్థం చేసుకొని మీరు ఎగ్జామ్ అయితే రాయొచ్చు, ఇది అందరికీ యూజ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టండి. ఎందుకంటే నేను ఎప్పుడు కొత్త వీడియో చేసినా మీరు ముందుగా చూసే అవకాశం అనేది ఉంటుంది.